ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్భవన్ను ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆధ్వర్యంలో నాయకులు ముట్టడించారు. తెల్లవారుజామునే రాజ్భవన్ ఎదుట బైఠాయించడంతో ఎన్ఎస్యుఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్భవన్ దాకా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తలపెట్టిన నిరసనలో ఓ బైక్ను తగలబెట్టి మరీ నాయకులు తమ ఆందోళన తెలియజేశారు. దీంతో ఖైరతాబాద్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.